దాఖలు చేసి బయటకు వచ్చిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వడిసెల సతీష్ కుమార్. నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వడిసెల సతీష్ కుమార్ నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్కి నా మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది కూడా తరలివచ్చి నాకు చాలామంది నాకు గుడ్ విషెస్, బ్లెస్సింగ్స్ కూడా, వారి యొక్క ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వడం జరిగింది. మరి బరిలో ఉంటున్నా కాబట్టి మీ అందరు కూడా నన్ను ఆశీర్వదించి కారు గుర్తు కొట్టేసి అతి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ ఒక అవకాశం నాకు హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంతో అభ్యర్థులకు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి లోపల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు, గౌరవ మంత్రి గారు ఈటల రాజేంద్ర గారు, గౌరవ ఎంపీ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రత్యేకంగా క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వీరందరూ కూడా హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కేంద్రంగా చేయాలని చెప్పి అయితే వారు చేస్తున్నారో దీనికి తప్పకుండా అందరు సహకరించి ఇంకా ముందు కూడా రాబోయే ఎన్నికలు December 7 జరగబోయే ఎన్నికల్లోపల కూడా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి, కారు గుర్తు కోటేశ్వరని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నా అని తెలియజేసుకుంటే జై తెలంగాణ.